స్వాగత సుమాంజలి ఘటిస్తూ సభావాగ్దేవికి నమస్కరిస్తూ ఈనాటి ఈ పండుగను చెప్పాలి. రాజ్యాంగం ఆమోదించి మనకి ఈ కరపత్రంలోని ఆహ్వాన పత్రికలో పత్రంలోని ఉన్నటువంటి అతిథులు కాకుండా చాలామంది అతిథులు వేదికని అలంకరించేటటువంటి అవకాశం కల్పించారు సంస్థ వారు. అయితే కరపత్రంలో ఉన్నటువంటి కొంతమంది అతిథుల్ని ఆహ్వానించలేదు. ముఖ్యంగా వారిలో మన ముందు అంటే నేను గుర్తుపట్టేటటువంటి వారిలో శ్రీ వెంకట్రామ్ గారు ఉన్నారు. వారు నిజానికి ఈనాటి విశిష్ట విశేష అతిథి, స్పెషల్ గెస్ట్ అన్నారు. వారిని మా సోదరులు, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మా ఈ చిన్న తప్పుల్ని అంటే సంస్థ చేసేటటువంటి చిన్న చిన్న తప్పుల్ని క్షమించవలసిందిగా సభా వేదిక మీద ద్వారా కోరుకుంటూ, అలాగే మా సోదరులు శ్రీ టి యాదగిరి గారు, వారు కూడా ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథి అన్నారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. మరి ఇంకెవరైనా అంటే నేను గుర్తుపట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని దయచేసి వేదిక మీకి ఇదే ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా కోరుతున్నాను. బాలకృష్ణ గారు ఇంకా రాలేదనుకుంటా, ఎక్కడ దానికి సమన్వయపరిచి మరి ఎన్నో కార్యక్రమాలు, సామాజిక పరమైనటువంటి స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నాగేందర్ని ఈరోజు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అయితే ఒక చిన్న సవరణ ఆహ్వాన పత్రికలోని నన్ను సీనియర్ అడ్వకేట్ అని చెప్పి, ఐఎమ్ నాట్ కన్ఫర్డ్ యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్ బై ద ఆనరబుల్ హైకోర్ట్, సో కైండ్లీ ఫర్గివ్ మీ ఫర్ పుట్టింగ్ మీ ఫర్ కాలింగ్ మీ అ సీనియర్ అడ్వకేట్. కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటున్నటువంటి ఒక ఉత్సవం, ముఖ్యంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి ఉత్సవం. అందరూ అనుకుంటారు రాజ్యాంగం అంటే ఇది కేవలము న్యాయవాదులకు సంబంధించింది, మనకెవరికి సంబంధం లేదు అని అనుకుంటూ ఉంటారు. కాదు, కానీ ప్రతి పౌరుడికి సంబంధించినటువంటి పండుగ ఈరోజు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ రోజుకి 70 సంవత్సరాలు జరిగాయి. ఈ 70 సంవత్సరాల్లోని 103 సార్లు భారత రాజ్యాంగానికి సవరణలు జరిగాయి. మొదటి సవరణ ఎస్సీ ఎస్టీ బీసీ అంటే బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని ఆశించి చేసినటువంటి సవరణ మొదటి సవరణ అయితే, ఆఖరి సవరణ 103వ సవరణ ఆర్థిక పరంగా వెనుకబడినటువంటి తరగతుల వారికి ఇటు విద్య అలాగే ఉద్యోగాల్లోని 10% రిజర్వేషన్ కల్పించినటువంటి సవరణ. అంటే ఈ 2 సవరణలు అంటే 103 సవరణలలోని 2 సవరణల్ని ప్రత్యేకంగా నేను ఈరోజు ఎందుకు చెప్పాను అంటే, ఈ 2 సవరణల్ని మనం 2 సవరణల్లో ఉన్నటువంటి విశేషం, ఒకటి మొదటి సవరణ, చివరి సవరణ 103వ సవరణ. ఈ 2 సవరణలు కూడా మనం గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, రాజ్యాంగం ఎప్పుడు కూడా బలహీన బడుగు వర్గాలకి అండగా ఉంటూ ప్రపంచంలోని ఉన్నటువంటి భారతదేశ సమాజాన్ని అక్కును చేర్చుకున్నటువంటి ఒక గొప్ప సంస్థ అని చెప్పాలి. అంటే హిందువులకి భగవద్గీత ఎలాగో, క్రైస్తవులకి ఒక బైబిల్ ఎలాగో, ముస్లింలకి ఒక ఖురాన్ ఎలాగో, భారతీయులకి భారత రాజ్యాంగం అటువంటిది. అంత గొప్ప గ్రంథాన్ని ఆమోదించి ఈ రోజుకి 70 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా మరి నవ తెలంగాణ అడ్వకేట్స్ ఫోరం వారు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోని లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అతిరథ మహారథుల్ని అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. నిజానికి 3 ఇందులో చాలా ప్రముఖమైనటువంటి అతిథులు. ఒకరు గౌరవ న్యాయమూర్తులు శ్రీమతి శ్రీదేవి గారు, అలాగే గౌరవ పూర్వ పార్లమెంటేరియన్ శ్రీ వినోద్ కుమార్ గారు, అలాగే ఆచార్య వినోద్ కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది. వీరు 3 ద్వారా నిజానికి రాజ్యాంగం యొక్క విలువలు, రాజ్యాంగం మనకు కల్పించేటటువంటి భద్రత, రాజ్యాంగం ఏ రోజు ఆవిష్కరింపబడింది, అందులో ఉన్నటువంటి విశేషాలు, విశిష్టతలు,
గురించి తెలుసుకునేటటువంటి అవకాశం మనకు కల్పించారు ఈ సంస్థ వారు. వారు వచ్చి తప్పకుండా మనకి ఆ సదవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తూ, మరి తదుపరి కార్యక్రమాన్ని వారు వచ్చేంత మటుకు నడపాలి కాబట్టి ముందుగా మేము వేదిక మీదకి రావడం జరిగిందే తప్ప వారిని అవమానించాలని కానీ లేదా మా కార్యక్రమం గబగబా జరుపుకోవాలనేటువంటి ఆలోచన మాలో ఏమీ లేదు అని సవినీయంగా తెలియజేస్తూ, మరి ఈనాటి కార్యక్రమంలోని విశేష అతిథి అయినటువంటి శ్రీ యాదగిరి గారు ఇక్కడ ఉన్నారు, వారిచే కొన్ని మాటలు మీకు వినిపించేయాలని ఆలోచిస్తున్నాము. అయితే ప్రతి ఒక్కరు కూడా దయచేసి తక్కువ సమయాన్ని తీసుకొని ఎక్కువ విషయాల్ని పొందుపరిచి ప్రజలు ఉన్నటువంటి మన ప్రేక్షకులు వెళ్ళిపోకుండా కాపాడుకోవాలని కోరుకుంటూ ముందుగా యాదగిరి గారిని మాట్లాడమంటున్నాను. ఇక్కడ వచ్చిన న్యాయవాద సోదరులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా రాజ్యాంగం మన భారతీయులకు ఒక గ్రంథం లాంటిది. ఈ రాజ్యాంగంలో పొందపరిచిన అంశాలన్నీ మనం ఇదిగా సద్వినియోగపరచుకోవాలని, దాన్ని తెలుసుకొని పాటించాలని, ఇంటింటికి రాజ్యాంగం అనే దీంతో మనం అలవర్చుకోవాలనేది నా యొక్క విజ్ఞప్తి. ఇంతటితో చాలా సంతోషం. శ్రీమతి శారదా గౌడ్ గారు, వీరు హైకోర్టు న్యాయవాదులు, వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహిళా అధ్యక్షురాలుగా నాకు ఎప్పుడు కూడా వేదికని మహిళలు అలంకరిస్తే చాలా ఇష్టం. ఎందుకంటే మహిళలు అలంకరించినటువంటి ఆ వేదిక నిండుగా కళగా ఉంటుంది. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రేడిల్ దట్ రూల్స్ ద ల్యాండ్. ఏ చేయి అయితే ఊయలను ఊపగలదో ఆ చేయి దేశాన్ని సైతం పరిపాలించగలదు. అది మహిళా శక్తి. అటువంటి మహిళా శక్తి మన మధ్యనున్నది. అది కూడా పేరు శారద. శారద, నీరద, వాణి, వాగ్దేవి, సాక్షాత్ సరస్వతి. ఆవిడే మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వేదికను అలంకరించినటువంటి అందరూ మహానుభావులందరికీ, ముందున్నటువంటి మహానుభావులందరికీ కూడా ఈ రోజుని మనము జరుపుకుంటున్నాము. అది కూడా మన పర్యవేక్షణలో. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టర్స్గా ఎక్కడైనా ఎవరికైనా హక్కులు కల్పించాలన్నా, వారి కోసం ఎన్నో ఇబ్బందులున్నా కూడా ఈరోజు అడ్వకేట్స్ వృత్తిని మనం ఎంతో ఇష్టంగా, అంటే లవ్ అండ్ అఫెక్షన్తో, ఒక ప్యాషన్గా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులం మనమే. నిజంగా ఈరోజు మనం చర్చించుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనేది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన రోజు దాని యొక్క విలువ అనేది పెరుగుతూ పెరుగుతూనే వస్తుంది. 2019 వరకు కూడా, ఈ రోజు వరకు కూడా మనకు అసలు రాజ్యాంగంలో పూర్తిగా అంటే ఒక 5% తెలిసిన వాళ్ళు ఉన్నారు. పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు అంటే ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక రామాయణము, ఇవంతా ఎలాగానో ఒక ఖురాన్, వాటన్నిటికన్నా కూడా మనము రాజ్యాంగాన్ని ఈరోజు కొనియాడుతున్నాం. అంటే కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా ఈరోజు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఈరోజు అదొక మెడిసిన్. బాడీ పాలిటిక్స్కి ఎక్కడైనా కూడా సిక్ అవుతే, ఎక్కడన్నా ఇల్నెస్ వస్తే ఈ లా అండ్ ఆర్డర్ని ఒక మెడిసిన్గా ఉపయోగించాలి మనం. అంటే అసలు మనం ఎక్కడా కూడా కంపారిజన్ చేసేటువంటి అది లేదు మనకి ఈరోజు. ఇది మనం అనుకుంటాం ఒక అడ్వకేట్స్ డాక్యుమెంటు అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ని, కాదు. ఇది ఒక లైఫ్. ఇది అసలు ఏ రోజైతే మనము కాన్స్టిట్యూషన్ని ఒక లైఫ్గా, ఒక ఇష్టంగా, దీన్ని మన యొక్క రైట్స్ని, డ్యూటీస్ని, మనకున్నటువంటి వాటన్నిటిని కూడా, అంటే ఈరోజు ఐపీసీ కావచ్చు, లేకపోతే సిఆర్పిసి కావచ్చు, సిపి కావచ్చు, ఈవి ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు, లేదా హ్యూమన్ రైట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనిషి యొక్క ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని నిర్దేశిస్తుంది. అంటే మనిషి యొక్క మౌలిక తత్వాన్ని బోధించేటువంటి నేరపూరితమైనటువంటి సమాజాన్ని కూడా ఈరోజు
మీరు ఎలా ఉండాలి అని దిక్సూచిగా చూపించేటువంటి గొప్ప గ్రంథం ఏంటి అని అంటే, ఒక డాక్యుమెంట్ ఏంటంటే ఈరోజు మనం కాన్స్టిట్యూషన్, మరి ఈరోజు మనం కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్యాటర్నిటీ అనేది మనం ఈరోజు పీఠికలో ఉంది. మరి వాటన్నిటిని కూడా ఈ సావంటీని మనం నిజంగా సోషలిజం, డెమోక్రసీ వీటన్నిటిని మనం ఎంతవరకు మనము ఈక్వాలిటీ, ఈక్విటీని మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బేసిక్ ప్రిన్సిపుల్స్ అనేది కూడా ఈరోజు మనం అందరం కూడా అవగాహనతోటి, మనము ఈరోజు మన దగ్గరకు వచ్చిన వాడి దగ్గర జేబులో ఎంతుంది, మనకు ఎంత ఇస్తున్నాడు అని చూడకుండా ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేసి, దాంట్లో ఉన్నటువంటి వాల్యూని గమనించి, వాళ్ళ జీవితాన్ని నిర్దేశించే విధంగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈరోజు 90% మంది ఈరోజు న్యాయవాదులు ముందుకు వెళ్తూ సేఫ్ గార్డ్ చేస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ, మరి ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి గొప్ప ప్రొఫెషన్ ఏది అంటే కేవలం మన న్యాయవాది వృత్తి మాత్రమే. నిజంగా ఈరోజు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. మొహమాటం లేకుండా కూడా ఈరోజు కాన్స్టిట్యూషన్కి జ్వరం వచ్చిందా అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే చదవకపోవడం కూడా ఇగ్నోరెన్స్, తెలుసుకోకపోవడం కూడా ఇగ్నోరెన్స్. మరి ఆ ఇగ్నోరెన్స్ను మనం ఆపాలనుకుంటే ధైర్యంగా మనం భయపడాల్సిన పని లేదు. ఎక్కడైనా కూడా అవరోధం కలిగితే, పొలిటికల్ లీడర్స్ వల్ల కావచ్చు, లేదా ఇంకెవరైనా సంస్థల వల్ల కావచ్చు, ఎక్కడైనా కూడా మన హక్కులను ఎవరైనా తీసుకెళ్తున్నారు అనిపించినా కూడా దాన్ని మనము ఎలాంటి మొహమాటం లేకుండా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సి ఉంది. అది కూడా న్యాయ వ్యవస్థల్లో ఉన్నటువంటి దేవాలయం నుంచే అది ఇచ్చే విధంగా, ఈ కాన్స్టిట్యూషనల్ డే రోజు మనకు సుప్రీంకోర్టు ఈరోజు మహారాష్ట్ర విషయంలో అది ప్రూవ్ చేసింది. ఎంత గొప్పగా కొనియాడుతున్నారంటే దేశమంతా కూడా సుప్రీంకోర్టు అనేది లేకపోతే ఈరోజు డెమోక్రసీ అనేది మర్డర్ అయ్యింది అన్నారు. కానీ ఈరోజు అన్నారు సుప్రీంకోర్టు అనేది గొప్ప దేవాలయం, ఈరోజు లాస్ట్కు మిగిలినటువంటి ఒక న్యాయ దేవాలయంగా పరిగణించబడుతున్నటువంటి గొప్ప సంస్థగా ఈరోజు నిజంగా కాన్స్టిట్యూషన్ డే రోజు మాత్రమే పరిగణించబడుతుంది, రికగ్నైజ్ చేయబడుతుంది. ఎక్కడో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి భయము, సంకోచము, ఈ పొలిటిక్స్ నుంచి మనం బయటపడ్డాము అని చెప్పేసి గమనించాల్సిందిగా కోరుకుంటూ, ఎక్కడైనా కూడా మనకు ఇబ్బంది కలిగినా కూడా మనమంతా కూడా ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యలో జరిగినటువంటి చాలా రకాలైనటువంటి మన మీద వచ్చినటువంటి దాడులను కావచ్చు, మన మీద వచ్చినటువంటి మన హక్కులను లాక్కునే విషయంలో కావచ్చు, ఒక 4 గోడల మధ్యలో పార్లమెంట్లో చేసేటువంటి బిల్లుల విషయంలో మనం వ్యతిరేకించినటువంటి ఇది ఏదైతే ఉందో, హైకోర్టులో అలాగే జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి హై కోర్ట్స్ లోపల కూడా నిజంగా ప్రతి అడ్వకేట్ని మెచ్చుకోవాల్సిందే. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా తల వంచకుండా, భయపడకుండా ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా నా యొక్క సలాం. నిజంగా దీన్ని మాత్రం ప్రశ్నించడం మానకండి. ఎవరి కోసం ఎక్కడ మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా మనము ఈ డెమోక్రసీ లోపల మనం కూడా పౌరులమే, మనం కూడా భాగస్థులమే. అలాగే ఏ తీర్పులైనా కూడా కాన్స్టిట్యూషన్లో ఈ రోజు వరకు 103 అంటే 103 అమెండ్మెంట్స్ జరిగాయి. ఎందుకోసం జరిగాయి అంటే డే టు డే లైఫ్ లోపల జరుగుతున్నటువంటి పర్యవసనాలు, జరుగుతున్నటువంటి డిఫరెన్షియేషన్, జరుగుతున్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జరుగుతున్నటువంటి వాటన్నిటిని కూడా సమీకరిస్తూ వాటన్నిటి మీద వచ్చినటువంటి ఒక విప్లవమైన ధోరణి మాత్రమే 103 అమెండ్మెంట్స్. సో మనం కూడా ఏదైనా అమెండ్మెంట్ కావాలనుకున్నా, మన హక్కులు కోల్పోతున్నా కూడా న్యాయవాదులుగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని కూడా వాళ్ళకు కావాల్సినటువంటి వాటిని డే టు డే లైఫ్లో మనం ఇచ్చి మన మీద ఉన్నటువంటి గౌరవాన్ని పెంపించుకుందామని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు, అలాగే హ్యాపీ కాన్స్టిట్యూషనల్ డే. ఆ మాటలకి సరైనటువంటి నిర్వచనం మరి మన సోదరి న్యాయవాది వారు జుడిషియల్ యాక్టివిజం గురించి, న్యాయవాదుల యొక్క పాత్ర గురించి, మనం చేయవలసినటువంటి, మనం నిర్వహించవలసినటువంటి బాధ్యతల గురించి నిజానికి ప్రతి ఒక్కరిలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి తన మాటలతోని మన యొక్క బాధ్యతల్ని గుర్తు చేశారేమో అని నాకు అనిపించింది. మరి ఈ శుభ సందర్భంలో వారికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మన మధ్యన ఉన్నటువంటి మరొక న్యాయవాది శ్రీ
వెంకట్రామ్ గారు. వారు కొద్ది కాలం హైకోర్టులో జీపీగా చేసి వారి బాధ్యతలను నిర్వర్తించినటువంటి వారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సి వెల్కమ్ అవర్ బిలవ్డ్ జస్టిస్ ఆఫ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ టు ద జస్టిస్ శ్రీదేవి గారు అండ్ సోల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యునో ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. ఐ వెమ్ మోస్ట్ వెల్కమ్ సార్. ప్లీజ్ క్లాప్స్ బిగ్ క్లాప్స్ ఫర్ శ్రీదేవి మేడం. ఈనాటి కార్యక్రమానికి, ఈ వేదికకి ఒక నిండుదనం, ఒక అందం గౌరవ న్యాయమూర్తులు శ్రీ శ్రీ శ్రీదేవి గారు విచ్చేసిన తర్వాతే జరిగింది అంటే అందులో అతిశయోక్తి లేదు. కనుక దానికి సూచనగా ఈనాటి కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనంతోని ఈ కార్యక్రమానికే ఒక ప్రకాశం తీసుకురావాలని ఆశిస్తూ వారిని సవినీయంగా వారిని జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇతర అతిథులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మా మనవి. ఒకటే కారణం, కామన్ మ్యాన్కు కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ లేదు, తెలియదు కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు. ఓన్లీ అడ్వకేట్స్కే కన్ఫైన్ అయింది కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ డే కాన్స్టిట్యూషన్ ఒక ఇంపార్టెన్స్ కామన్ మ్యాన్కు తెలియజెప్పినప్పుడు న్యాచురల్లీ వాళ్ళ ఇంపార్టెన్స్ పెరుగుతుంది, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళ రైట్స్ ఏంది, వాళ్ళ లయబిలిటీస్ ఏంది, రెస్పాన్సిబిలిటీస్ ఏంది, అవన్నీ తెలుసుకుంటారు. కాన్స్టిట్యూషన్ అంటే కామన్ మ్యాన్కు ఒకటే ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, నాకు దాన్ని బట్టి నాకు వస్తుందని. కానీ మిగతా కాన్స్టిట్యూషన్లో ఏముంది అనేది తెలియదు. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్నిటితో పాటు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీ సిటిజన్ ఫీల్ అన్నప్పుడే కదా ఇండియా డెవలప్ అయ్యేది. మనం 140 దాదాపు ఇవాళ ఇండియా పాపులేషన్ 140 క్రోర్స్,
ప్రపంచాన్ని శాసించవచ్చు ఈ పాపులేషన్ తో, కానీ మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాం? ఎందుకంటే కేవలం మన రైట్స్ గురించే కొట్లాడుతున్నాం, రెస్పాన్సిబిలిటీస్ గురించి కొట్లాడుతున్నాం. రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ చేసిన నాడు డెఫినెట్ గా ఇండియా డెవలప్ అవుతుంది. ఈ ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన కాన్స్టిట్యూషన్ మేకర్స్, పర్టికులర్లీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో ప్రెజర్స్ తోని ఆయన పిహెచ్డి చేసిండు, డీలిట్ చేసిండు. అప్పుడున్న మా సామాజిక రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగి చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అయ్యి దీన్ని డ్రాప్ చేసిండు. అంతకంటే మేధావుతనం ఏంటంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన ప్రతి ఒక్క ఆర్టికల్ మీద ఇచ్చిన క్లారిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అది ఎంతో మంది ఇదిలో ఆయనే ఆ క్లారిఫికేషన్ ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్క ఆర్టికల్ని ఇన్సర్ట్ చేయాలంటే ఎందుకో అది అవసరం వచ్చింది. కాబట్టి ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. యుద్ధం చెయ్యాలి అని అనుకుంటున్నామని కృష్ణుడు అడిగాడు ఒక మారు వేషంలో వచ్చి. ఎవరైతే ఓడిపోతారో వాళ్ల తరఫున యుద్ధం చెయ్యాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు. కృష్ణుడు అన్నాడు, నువ్వు అంతటి ధైర్యవంతుడువా, అంత సాహసవంతుడువా, అంత వీరుడువా, అయితే ఒక పని చెయ్యి, ఆ చెట్టునున్నటువంటి ప్రతి ఆకును కూడా నీ బాణంతో కాల్చేటటువంటి బాణాలని నువ్వు వేయి, అప్పుడు నేను ఒప్పుకుంటాను నువ్వు వీరుడువని అని ఒక ఆకు తీసుకుని తన బొటని వేలు కింద పెట్టుకుని బాణాన్ని సంధించమన్నాడు. భర్భీకుడు బాణాన్ని సంధించాడు. సంధించినప్పుడు ఆకులన్నీ మాడిపోయాయి, బొటని వేలు కింద ఉన్నటువంటి ఆకు కూడా కాలిపోయింది. అది చూసి కృష్ణుడు వెంటనే అతను తలను నరికాడు. అప్పుడు తల నరికి పడిపోయినటువంటి భర్భీకుడు ఒక మాట అన్నాడు, కృష్ణ నువ్వు మారువేషంలో వచ్చి నన్ను చంపావని నాకు తెలుసు, కానీ కురుక్షేత్ర యుద్ధాన్ని నేను వీక్షించాలనుకుంటున్నాను, ఆ వరాన్ని కలిగించు అని అన్నాడు. అప్పుడు వెళ్ళు అని ఆ చెట్టుకు, అంటే కురుక్షేత్రం దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టుకి ఆ తనను వేలాడదీశాడు. యుద్ధం అయిపోయింది, పాండవులు గెలిచారు. పాండవులు తమలో తాము, మేము గొప్ప మేము గొప్ప, ఈ యుద్ధం గెలవడానికి పార్థుడు నేనే గొప్ప అన్నాడు, ధర్మరాజు నేనే అసలైన వాడిని అన్నాడు, భీముడు నేనే కారకుడిని అన్నాడు. కృష్ణుడిని వచ్చి అడిగారు, ఎవరు ఈ యుద్ధం గెలవడానికి కారకులయ్యారు అంటే, వెంటనే కృష్ణుడు అన్నాడు, ఏమో నాకు తెలియదు, నేను అర్జునుడికి సారథిగా రథం నడుపుతూ ఉన్నాను, నాకెవరు యుద్ధం చేశారో ఎవరు గొప్పగా చేశారో నేను చెప్పలేను. ఆ చెట్టును ఉన్నటువంటి బార్బీకుడు తల ఈ యుద్ధాన్ని వీక్షించింది, అతన్ని అడగండి అని అన్నాడు. వెంటనే వీళ్ళందరూ వెళ్ళి బార్బీకుడిని అడిగారు, ఎవరు ఈ యుద్ధంలో గొప్పగా యుద్ధం చేశారు అంటే, ఏమో నాకు మీరెవరో కనిపించలేదు, ఒక సుదర్శన చక్రం మాత్రమే నాకు కనిపించింది, యుద్ధంలో ఉన్నటువంటి శత్రువులందరినీ ఛేదించినటువంటి సంగతి అని చెప్పాడు. ఈరోజు భారతదేశంలోని అన్యాయాన్ని కానివ్వండి, అవినీతిని కానివ్వండి, ఏదన్నా ఛేదిస్తుందంటే అది కేవలం చట్టం, ఆ చట్టానికి ఆత్మయ్యినటువంటి రాజ్యాంగం మాత్రమే, అది కనిపించినటువంటి మన చట్టంలోనున్నటువంటి గొప్పతనం. సో అటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు మనం గౌరవించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంత సంబరంగా జరుపుకుంటున్నాము. ఈ సంబరానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరూ మాట్లాడుతూ ఉన్నారు. వారిలో మరొక ప్రముఖులు మహమ్మద్ వహద్ అలీ ఖాన్, వీరు కూడా ప్రముఖ న్యాయవాదులు, వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఆనరబుల్ జడ్జ్ మేడం అండ్ ఆల్ డిగ్నిటరీస్ అండ్ స్టేట్ అండ్ బ్రదర్ ఎడ్యుకేట్స్, నమస్తే, సలాం అలైకుమ్, గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ ఇల్లా డే. అందరు తెలుగులో ఇంగ్లీష్లో అందరు స్పీచ్ చేశారు, నేను ఒక హిందీలో కూడా చెప్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అలౌ చేస్తా, ప్లీజ్ డూ ఇట్. యూనిటీ ఇన్ డైవర్సిటీ, యా దట్స్ వై ఐ యామ్. ఆజ్ హమారా ఏక్ ఈద్ కే బడ్ కే దిన్ హై, క్యూంకి ఆజాదీ తో మిల్ చుకీ హమకో, లేకిన్ కిస్ తరీకే సే రహనా, ఖానా, పీనా, క్యా కర్నా, క్యా నహీ కర్నా, యే హమకో కాన్స్టిట్యూషన్ బన్నే కే బాద్ యే హమకో ఏక్ చీజ్ హాసిల్ హుయీ, క్యా కర్నా చాహియే, క్యా నహీ కర్నా చాహియే, క్యా కర్నే సే నుక్సానాత్ హై, క్యా కర్నే సే ఫాయదే హై, యే కాన్స్టిట్యూషన్ బన్నే కే బాద్ హీ హమకో ఏక్ సమజ్ ఆయి, ఔర్ హమ్ ఆజ్ ఉసీ కో సెలబ్రేషన్ కర్తే హై. ఇస్కో ఇస్ లా డే కో, ఇస్ హ్యాపీ లా డే కో హమ్ హర్ స్కూల్ మే, హర్ కోర్ట్ మే, ఔర్ హర్ పోలీస్ స్టేషన్ మే, హర్ జగహ హమ్ ఇస్కో సెలబ్రేట్ కర్నా చాహియే, నా కే హమ్ సిర్ఫ్ అప్నే హద్ తక్ మహదూద్ నా కర్నియా జాయే, క్యూంకి కాన్స్టిట్యూషన్ హమారా కాన్స్టిట్యూషన్ మే సమజతా హూ దునియా మే ఐసా కాన్స్టిట్యూషన్ నహీ హై జైసా హమారే పాస్ హై, క్యూంకి ఇస్మే ఇత్తెహాద్ హై, ఇత్తెఫాక్ హై, సబ్ మిల్ జుల్ కే రహనే కా, కిస్ తరీకే సే జిందగీ గుజారనా, కిస్ సే కైసా మిల్నా హై, యే సారీ చీజే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మే హై, ఔర్
अंबेडकर साहब को मैं सलाम करता हूं कि आज उनकी मेहनतों से आज हम यहां पर मिलजुल के बैठे हैं, बहुत बड़ी बात है। आज हमको उनकी मेहनतों ने आज हमको मिलने पे, आज एक सेलिब्रेट करने पे, ईद मनाने पे मजबूर कर दिया है। और मैं ये इस कॉन्स्टिट्यूशन को मैं सलाम करता हूं कि आज हर आदमी इसके ऊपर अमल करता है वो जिंदगी कामयाब और इज्जतदार के बन के गुजरती है। तो मैं ऐसे दिन हर जगह इसको कंपल्सरी कर दिया जाए। आज़ादी तो मिल चुकी है लेकिन रहने, गुजरना, करना सारी चीज़ें कॉन्स्टिट्यूशन बनने के बाद ही हमको हासिल हुई है। तो एक इसके अंदर हर बच्चे में शऊर पैदा करना चाहिए, कॉन्स्टिट्यूशन बनने के बाद में और बनने से पहले हम में क्या फ़र्क था, ये चीज़ों का भी शऊर बेदार होनी चाहिए। तो मैं आज यहाँ पर हम मिलने के लिए इसको हर साल इससे ज़्यादा, इससे और अच्छे पैमाने पे हम सेलिब्रेट करेंगे, ऐसी तवक्कु है। मैं सबका शुक्रिया अदा करता हूँ आप लोगों ने यहाँ पर सेलिब्रेट करने के लिए आए, जज़ाकअल्लाह खैर। जी वारन्नट्टु पाठशालल्लोनी कलाशालल्लोनी अदि ओक सब्जेक्ट कादु, निजं चेप्पाले प्रति इंट्लोनी प्रति अंटे ओक पौरुडु पुट्टगाने రాజ్యాంగాన్ని ఔపాసన చేసి రాజ్యాంగాన్ని చదవవలసినటువంటి ఒక మ్యాండేటరీ రూల్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పడం చాలా గొప్ప విషయం. తదుపరి మరి ఒక న్యాయవాది మా సోదరులు, మంచి వ్యక్తి, ఒక గొప్ప శక్తి, శ్రీ బాలకృష్ణ గారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏమైన సమయానికి విలువనివ్వవలసిందిగా కోరుతున్నాను. Distinguished guests that adorned the stage and the enthusiastic participants and the learned advocates. What is this Constitutional Day? From when we started this celebration of Constitution till 1917, from 1979 it was being celebrated as a law day. It also happened 125th birthday of Dr. Babasaheb Ambedkar in the year 2015. It was felt that this day shall be celebrated as a Constitution Day. Ever since 2015, the same is being celebrated as a Constitution Day. As said earlier, in 1979, L.M. Singhvi had started in Supreme Court bar. Later on, it was felt, no, it should be celebrated with the involvement of the judiciary. So, the judiciary and the courts are taking much of the interest in celebration of this day. If we see the legislature, executive and the judiciary are the three wings that we studied, we have been seeing every day in and day out in courts and also we are viewing in society. We have found on some occasions the failure of executive and legislature or some compromise, whereas we can proudly say that the judiciary has not compromised. Therefore, today the execution of rights are still able to be executed and the law is standing besides and also leaning towards the weak. On this day, if we do not speak about Dr. Babasaheb Ambedkar, we would not be justifying of celebration of this day. He is the architect of this constitution. Though there are seven members, two of the members on some occasions were held up in USA. Some could not participate for all the meetings in 165 days with 11 sittings. This great constitution is drafted and this is in parliament, the original copy in a helium filled box. Our constitution has great reverence and we all are duty bound as we also take pledge at the time of enrollment, and the judges, even the parliamentarians also take